హాయ్ హలో వెల్కమ్ టు ఈగిల్ స్పోర్ట్స్. ఇండియా వర్సెస్ శ్రీలంక ఇంకా 4 రోజుల సమయం మాత్రం మిగిలింది. ఈ 4 రోజుల్లో కావాల్సిన రావాల్సిన వీడియోలు ఇన్పుట్స్ ముందుకు వచ్చేస్తాను. ఈ సిరీస్ ఇండియాకి ఎంత ఇంపార్టెంట్, శ్రీలంకకి ఎంత ఇంపార్టెంట్ అనే దాని గురించి మనం ఫస్ట్ వన్ డేకి ముందు మాట్లాడుకుందాం. బట్ నేషన్స్ కానీ కంట్రీస్ కానీ టీమ్స్ కానీ పక్కన పెడితే ఈ సిరీస్ చాలామంది ఇండివిజువల్స్కి ఒక అద్భుతమైన అవకాశం, ఒక అద్భుతమైన ఒక రకంగా చెప్పాలంటే ప్లాట్ఫామ్. ఆ ప్లాట్ఫామ్ ఎవరికి, యంగ్స్టర్స్కా లేకపోతే ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ ప్లేయర్స్కా అనే దాని మీద డిబేట్ ఇప్పుడు కూడా జరుగుతూనే ఉంటుంది. ద రీజన్ బీయింగ్, భువనేశ్వర్ కుమార్ గురించి ఆల్రెడీ ఒక వీడియోలో మనం మాట్లాడుకున్నాం, హార్దిక్ పాండ్యా గురించి మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం, ఆ తర్వాత వీళ్ళందరూ ఎస్టాబ్లిష్ ప్లేయర్స్. వీళ్ళందరూ ధవన్ క్యాప్టెన్సీ గురించి ఎలా ఉండబోతుంది ఏంటి దాని గురించి కూడా మనం ఈ సిరీస్ మొత్తం అంతా కూడా మాట్లాడుకుంటూనే ఉంటాం. సో అండ్ అట్ ద సేమ్ టైమ్ యూ హ్యావ్ పీపుల్ లైక్ సంజు శాంసన్, ఎవరైతే ఆపర్చునిటీస్ వచ్చినా కూడా సరిగా ఉపయోగించుకోలేదా లేదా ఆపర్చునిటీస్ సరిగా రాలేదా, వాళ్ళు ఎలా ఆడతారు, వాళ్ళు ఎలా ఉండబోతున్నారు, సో దాని గురించి డిస్కషన్ ఉంది. అండ్ అట్ ది సేమ్ టైం మనం యంగ్స్టర్స్ గురించి, పడికల్ లాంటి ప్లేయర్స్కి, ఋతు లాంటి ప్లేయర్స్కి సరైన రీతిలో అవకాశం దొరుకుతుందా, ఎలా ఉండబోతుంది ఏంటి అని, సో ఇవన్నీ పక్కన పెడితే కనుక ఇట్స్ సిరీస్ దట్ హ్యాస్ ఇట్స్ మిక్స్. కావాల్సినవి ఉన్నాయి అండ్ అలాగే చేయాల్సిన ఆపర్చునిటీస్, కావాల్సిన అవకాశాలు అండ్ దీని ద్వారా ఇచ్చే స్టేట్మెంట్స్ ఇవన్నీ కూడా కనిపిస్తున్నాయి. బట్ ఫర్ మీ ది మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాసెట్ ఆఫ్ దిస్ సిరీస్ ఏంటి అంటే కనుక ఇండియా వరల్డ్ T20కి వాళ్ళ స్పిన్నింగ్ విభాగంలో ఎలా ముందుకు వెళ్తుంది అనే దాని మీద చాలా ఇంపార్టెంట్. ఇది ఎందుకు మాట్లాడుతున్నానంటే ఇక్కడ 2017 నుంచి 2019 దాకా రిస్ట్ స్పిన్నర్స్ మీద చాలా ఎక్కువగా ఫోకస్ కనిపించింది. యుజ్వేంద్ర చహల్ అండ్ అలాగే కుల్దీప్ యాదవ్ వాళ్ళిద్దరే ఒక రీతిలో ఇండియన్ స్పిన్ ఒక విభాగం అనేది అంతా కూడా వాళ్లే హ్యాండిల్ చేసుకుంటూ వచ్చారు. బట్ ఆఫ్ లేట్ కుల్దీప్ ఫామ్ కొంచెం డిప్ అయిన తర్వాత, చహల్ కొంచెం రన్స్కి వెళ్ళడం మొదలు పెట్టిన తర్వాత, డ్యూ ఉన్నప్పుడు రిస్ట్ స్పిన్ సరిగా వర్కౌట్ అవుతుందా అనే ఆలోచనలు వ్యక్తమైన తర్వాత, వరల్డ్ T20 దుబాయ్లో జరగబోతోంది అండ్ అక్కడ కూడా కొంచెం డ్యూ ఉంటుంది అండ్ ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఒకవేళ ఇండియాలో జరిగినా కూడా డ్యూ ఉంటుంది, సో ఇస్ దిస్ రైట్ టైం టు కండక్ట్ వరల్డ్ T20 అనే దాని మీద క్వశ్చన్స్ కన్నా కూడా ఇండియా స్పిన్నర్స్ దగ్గర డ్యూతో పాటు వేయగలిగే సామర్థ్యత ఉందా అనే క్వశ్చన్స్ రేజ్ అవుతుంది. అండ్ ఇది మనం క్రక్స్గా పెట్టుకొని వాట్ ఈస్ హ్యాపెనింగ్ విత్ కుల్దీప్ అండ్ చహల్ అనే దాని మీద మనం మాట్లాడుకుంటూ ఈ శ్రీలంక సిరీస్ ఎంత ఇంపార్టెంట్ మనం అర్థం చేసుకోవచ్చు. ఇట్స్ వెరీ సింపుల్ ఫండా. కుల్దీప్ అండ్ చహల్ ఇద్దరు ఆడారు అనుకోండి, వాళ్ళ స్ట్రైక్ రేట్స్ ఇద్దరు బాగున్నాయి, ఒకళ్ళనొకళ్ళు కాంప్లిమెంట్ చేసుకుంటున్నారు, అంతా బాగానే ఉంది. కానీ కుల్దీప్ అండ్ చహల్ ఇద్దరు ఆడారు అండ్ అలాగే ఇద్దరు ఫాస్ట్ బౌలర్స్ ఆడాలి, ఇంకొక బౌలర్ని పెట్టుకోవాలంటే ఇండియన్ బ్యాటింగ్ 6 డౌన్ తర్వాత ఆగిపోతుంది. 6 డౌన్ తర్వాత యూ డోంట్ హ్యావ్ ప్రాపర్ బ్యాటర్స్. మీరు ఇప్పుడు ఓకే ఒక పొటెన్షియల్ 11 ఫామ్ చేసుకుందాం అనుకోండి, T20లో రోహిత్ శర్మని తీసుకున్నా లేదా ఇంకొక ఓపెనర్ని పెట్టుకొని KL కానీ శిఖర్ కానీ, ఆ తర్వాత విరాట్ని పెట్టుకొని, శ్రేయాస్ అయ్యర్ని పెట్టుకొని, రిషబ్ పంత్ని పెట్టుకొని 5 ఫిక్స్ చేశారు ఇక్కడ. సో శ్రేయాస్ అయ్యర్ ప్లస్ శ్రేయాస్ అయ్యర్ ఆర్ మనీష్ పాండే లేదా సంజు శాంసన్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఇస్, అది మీ ఇష్టం. ఒక 5 ఫిక్స్ అయ్యారు, హార్దిక్ పాండే ఆరో మనిషి ఫిక్స్ అయ్యాడు. నా యూ లుక్ ఎట్ 5 బౌలర్స్ కావాలి, ఎట్టి పరిస్థితుల్లో 5 బౌలర్స్ కావాలి ఇక్కడ. సో అలాంటి పరిస్థితుల్లో ఏం జరుగుతుంది, ఒక ఆల్రౌండర్ కావాలి ఉంటే బెటర్ కదా అనుకుని రవీంద్ర జడేజాని పెట్టుకున్నారు అనుకోండి, 8-7. ఆ తర్వాత బుమ్రా ఎడిది ఉంటాడు, భువి ఆర్ షామీలో ఒక ప్లేయర్ ఉంటారు, శారదుల్ని పెట్టుకోవాలి లేదా అనేది అనేది ఆలోచనలు వ్యక్తం అవుతూ ఉంటాయి. సో ఇలాంటి పరిస్థితుల్లో మీరు ఇద్దరు స్పిన్నర్స్ని ఆడించాలి అంటే కనుక యూ హ్యావ్ టు ఫోర్గో అబౌట్ 1 పర్సన్ హూ కెన్ ఆల్సో బ్యాట్. సో ఇద్దరు స్పిన్నర్ ఆడించి వికెట్లు వస్తాయి కదా అని ఆలోచించుకుంటే, విచ్ మీన్స్ 7, 8, 9, 10, 11లో మీరు 7 దగ్గర మ్యాచ్ బ్యాటింగ్ అనేది ఖతం అయిపోతుంది, 8 దగ్గర కొంచెం బ్యాట్ పట్టుకొని కొంచెం ఏమన్నా డిఫెన్స్ ఆడగలిగే ప్లేయర్లు వస్తారు. కానీ 9, 8, 9, 10, 11 యాక్చువల్లీ ఇట్స్ గాన్. అది T20లో చాలా చాలా పెద్ద ఎత్తున భారీగా ఇండియాకి నష్టం కలిగించే అంశం. బ్యాటింగ్ అబిలిటీ ఆఫ్ కుల్దీప్ అండ్ చహల్ అనేది చాలా చాలా పెద్ద ఫ్యాక్టర్ అవుతుంది వాళ్ళ ముందు గమనానికి. అండ్ అట్ ది సేమ్ టైం నేను డ్యూ అనే ఫ్యాక్టర్ ఏదైతే మాట్లాడానో అది కూడా ఇంకా చాలా పెద్ద ఫ్యాక్టర్ అవుతుంది. రిస్ట్ స్పిన్ చేసేటప్పుడు డ్యూ వల్ల బాల్ని కంట్రోల్ చేయడం చాలా కష్టం అవుతుంది. అదేంటి, ఫింగర్ స్పిన్ వల్ల కూడా కష్టం అవుతుంది, నో డౌట్, ఫింగర్ స్పిన్ వల్ల కష్టం అవుతుంది, రిస్ట్ స్పిన్ వల్ల కష్టం అవుతుంది. బట్ వెన్ యూ వాంట్ టు స్పిన్ విత్ ది రిస్ట్ మీకు ఏమవుతుందంటే బాల్ అంతా తడిగా ఉండడం, దాని మీద ఎక్కువగా పట్టు రాకుండా ఉండడం అండ్ స్ట్రైటర్ బాల్స్ వేయలేని ఒక పక్షం, రిస్ట్తో ఇలా వచ్చినప్పుడు బాల్ స్లిప్ అయిపోతూ ఉండడం అండ్ లెంగ్త్ షార్ట్ అయిపోతుంటుంది. ఎందుకంటే మీరు ఫింగర్స్తో ఉన్నప్పుడు అట్లీస్ట్ మీరు ఒక గ్రిప్ లాంటిది పట్టుకొని కొంచెం ముందుకు వేయగలరు, యూ కెన్ అట్లీస్ట్ హ్యాండిల్ ది లెంగ్త్. బట్ రిస్ట్ స్పిన్ వేసేటప్పుడు అది లెంగ్త్ కానీ షార్ట్ అయ్యే ఒక అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి, నేను వేసిన వాడిని కాబట్టి చెప్తున్నా. సో ఇలాంటి పరిస్థితుల్లో లెంగ్త్ అటు ఇటు అయిందంటే కనుక షార్జా లాంటి పిచ్చర్ మీద ఎత్తి కొడితే ఏట్లో పడతాయి బాల్ అని, ఏట్లో ఎడార్లో పడతాయి బాల్ అని. సో ఇలాంటి పరిస్థితుల్లో చూసుకుంటే వీళ్ళ పర్ఫార్మెన్స్ అనేది ఈ T20లో ఎలా ఉండబోతుంది, విల్ దే ప్లే టుగెదర్, ఐ డోంట్ థింక్ దే ప్లే టుగెదర్.
మరి వాళ్ళలో ఒకళ్ళనే సెలెక్ట్ చేసుకుంటారు వరల్డ్ టీ ట్వంటీకి. దర్ హండ్రెడ్స్ ఆఫ్ ఛాన్సెస్ దట్ వాళ్ళలో ఒకళ్ళే సెలెక్ట్ అవుతారు. వాళ్ళలో ఒకళ్ళే సెలెక్ట్ కావాలి అంటే కనుక చహల్ యాక్చువల్గా బెటర్ ఫామ్లో ఉన్నాడు. ఇంకోటి దుబాయ్లోనే ఐపీఎల్ జరుగుతుంది. కుల్దీప్ యాదవ్ హ్యాడ్ అ హారిబుల్ ఐపీఎల్ లాస్ట్ టైం దుబాయ్ వెళ్ళినప్పుడు. అండ్ అలాగే ఈసారి కూడా ఎక్కువగా ఐపీఎల్లో తనకు అవకాశం అనేది రాలేదు. ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్తో రెడ్ బాల్తో తనకి కొంచెం అవకాశం వచ్చినా కూడా ఇంకా యాజ్ అ బౌలర్ కుల్దీప్కి 1.5-2 ఇయర్స్గా సేవింగ్ అ వెరీ టఫ్ టైం. సో అలాంటప్పుడు కుల్దీప్ ఎలా పర్ఫామ్ చేస్తారనే దాని మీద చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. చహల్ ఎట్లా పర్ఫామ్ చేస్తారు? చిన్నస్వామి స్టేడియంలో బాగానే పర్ఫామ్ చేస్తాను, బట్ డ్యూ వచ్చినప్పుడు క్రూషియల్ సిచ్యువేషన్స్లో తన లాస్ట్ ఇంటర్నేషనల్ T20 రికార్డ్ చూసుకుని ఇట్ ఈస్ నాట్ గుడ్. తన ఎకానమీ చాలా పెద్దగా ఉంది. అండ్ పవర్ ప్లేలో వేయించాలా, తర్వాత వేయించాలా, బౌలర్స్ ఉన్నారా, బ్యాటర్స్ ఉన్నారా, ఈ క్వశ్చన్స్ అన్ని రేజ్ అవుతున్నాయి. అండ్ నా షూ లొకేట్ టీమ్ లైక్ ఇంగ్లాండ్, వాళ్ళు నంబర్ 10 దాకా వాళ్ళు బ్యాటింగ్ చేయగలరు. లొకేట్ టీమ్ లైక్ ఆస్ట్రేలియా నంబర్ 8 దాకా వాళ్ళ దగ్గర పర్ఫెక్ట్ బ్యాట్స్మెన్ ఉన్నారు, నంబర్ 9 కూడా వాళ్ళ దగ్గర వచ్చి బాగా ఆడతారు. అండ్ సో ఇలాంటి టీమ్స్ ఇంత బాగా రెడీ అవుతూ ఉన్నప్పుడు మనం నిజంగా T20లో ఛాలెంజ్ చేయాలంటే ఇట్స్ గోయింగ్ టు బి రియలీ టఫ్. సో ఇలాంటి పరిస్థితుల్లో వేర్ దే విల్ ప్లే అనేది ఎప్పటికైనా కూడా క్వశ్చన్ మార్క్స్ రేజ్ అవుతున్నాయి. అండ్ హార్దిక్ పాండ్యా బౌలింగ్ వేస్తే వీళ్ళు ఉంటారు, బౌలింగ్ వేయకపోతే వాళ్ళు ఉంటారు అనే క్వశ్చన్ కూడా లేదు ఇక్కడ. రీజన్ ఇస్ T20 ఇంటర్నేషనల్స్ మన దగ్గర ఉన్నవి 3 వరల్డ్ కప్ కన్నా ముందు, అండ్ అందులో మేజర్ ప్లేయర్స్ ఎవరు ఆడట్లేదు. సో ఎవరెవరినైతే ఫిట్ చేసుకోవాలో వాళ్ళే ఈ సిరీస్ ఆడుతున్నారు శ్రీలంకతో. సో అలాంటప్పుడు హార్దిక్ పాండ్యా బౌలింగ్ వేస్తాడనే ఆలోచనలో వెళ్ళి వీళ్ళిద్దరిని తీసుకుందాం అనేది వర్కౌటే కాదు. సో ఆ ఆప్షన్ అనేది టేకెన్ అవుట్. సో వీళ్ళిద్దరిలో ఒకళ్ళనే సెలెక్ట్ చేసుకున్నట్టుగా ఇక్కడ లాజికల్గా టీంలో అది కనిపిస్తుంది. అండ్ వాళ్ళకి ఈ 3 T20s ఉన్నాయి. అండ్ అలాగే ప్రాబబ్లీ ఒక ఐపీఎల్ ఒక 10-12 డేస్ బిగిన్ అయిన తర్వాత మేబీ వరల్డ్ T20కి టీమ్ని డిస్కస్ చేసి డిసైడ్ చేస్తారు. అండ్ ఈ బబుల్ కండిషన్స్ అవి ఇవి ఉంటాయి కాబట్టి ఒక లాంగ్ ఎంటూరాజ్ ఉండే అవకాశం ఉంది. సో అలా ఒకవేళ కనుక ఏమన్నా ఉంది అంటే కనుక స్క్వాడ్ ఐసీసీ కనుక పెంచవచ్చు అని ఏమన్నా మాటలు లాస్ట్లో మళ్ళీ మనకి ఏమైనా ఉత్తర్వులు జారీ అయ్యాయి అంటే పెద్ద స్క్వాడ్ వస్తుంది. లేకపోతే కనుక అదే 15-16 మందిని పెట్టాలి అంటే కనుక ఆ 15 మందిని వీళ్ళు ఉండడం చాలా కష్టం. సో ఇక్కడ ఫర్ దెమ్ టు మేక్ అన్ ఇంపాక్ట్ వాళ్ళు ఎలా బౌలింగ్ వేస్తారని చాలా ఇంపార్టెంట్. అండ్ ఇంకోటి ఏంటంటే ఇది కొంచెం రెయినీ సీజన్. జూలైలో మ్యాచ్లు జరగడం అనేది శ్రీలంకలో సాధారణంగానే వర్షాలు పడుతూ ఉంటాయి, బట్ కొంచెం ఐలాండ్ కాబట్టి కొంచెం రెయిన్స్ పడే అవకాశాలు కూడా ఉంటాయి. సో రెయిన్స్ పడే అవకాశాలు ఉన్నప్పుడు మళ్ళీ స్పిన్నర్స్కి కొంచెం ఇబ్బందికరంగానే మారుతుంటుంది. అన్లెస్ దెర్ ఇస్ ప్రాపర్ ఇంటర్వెల్, వర్షం పడకుండా ఉండి పిచ్లో కొంచెం మాయిశ్చర్ ఉండి డ్యాంప్ అవ్వకుండా ఉంటే కనుక అక్కడ మళ్ళీ స్పిన్ వేసే అవకాశాలు అవి ఇవి కనిపిస్తూ ఉంటాయి. కండిషన్స్ కొంచెం అటు ఇటు ఉన్నాయంటే ఇంకా కష్టంగా ఉంటుంది. సో లెట్స్ హోప్ దెర్ ఇస్ నో రెయిన్. అండ్ చెన్నైలో సాధారణంగా మీరు ఈ మాన్సూన్స్లో రెయిన్ పడుతుంది కానీ ఎక్కువ శాతం వాళ్ళకి ఈస్ట్ బెంగాల్ సైడ్ ఉన్నవి చెన్నై కానివ్వండి, లేకపోతే అటు సైడ్ డౌన్ తమిళనాడు కానివ్వండి, అవన్నీ కూడా నవంబర్లో ఎక్కువగా రెయిన్స్ వస్తూ ఉంటాయి. సో ఆ దృష్ట్యా ఒకవేళ మరి శ్రీలంక ఇస్ అన్ ఐలాండ్, సో మనం ఏం చేయలేము దాని గురించి. ఇట్ విల్ కీప్ రెయినింగ్. సో రెయిన్ ఇఫ్ ఇట్ ఈస్ అవే దెన్ హ్యాపీ, ఓకే ఫైన్, వాళ్ళకి అవకాశం ఉంటుంది స్పిన్నర్లు వేయడానికి వాళ్ళకి. సో ఈ 3 T20లతో డిసైడ్ చేయడం కన్నా కూడా వన్ డే మ్యాచెస్లో కూడా వాళ్ళకి 10 ఓవర్లు వేసే అవకాశం ఉంటుంది. ఆ 1 డే మ్యాచ్లో 10 ఓవర్లు వేసే అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళు ఎలా వేస్తారు, ఏం చేస్తారు, ఆ 10 ఓవర్లు ఎవరెవరు ఆడించాలి, ఎక్కడెక్కడ ఆడించాలి, ఏం చేయాలి. యూ గివ్ దెమ్ 1 మ్యాచ్ అండ్ టేక్ దెమ్ అవే, అది ఎంతవరకు సమంజసం కాదు. ఇద్దరికీ మ్యాచ్లు ఇవ్వాలంటే బ్యాటింగ్ ఆర్డర్ మీద కొంచెం ఒక హిట్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. సో విల్ ఇండియా బీ ఏబుల్ టు టేక్ దట్ రిస్క్? సో ఇండియా దగ్గర ఉన్నవి ఏంటంటే వీళ్ళిద్దరిని సరైన రీతిలో టెస్ట్ చేయాలి అంటే లొకేట్ భువనేశ్వర్ కుమార్ ఈ కెన్ బ్యాట్ కాబట్టి ప్రాబ్లమ్ నంబర్ 7 భువనేశ్వర్ కుమార్ బ్యాటింగ్ చేసుకుంటా. నా 8లో కుల్దీప్ యాదవ్ వచ్చి 10-11లో ఇక్కడ మీరు 10-11లో ఇంకొక చహల్ లాంటి ప్లేయర్ని పెట్టుకున్నారంటే ఇంకా 9 and 10లో ఎవరైతే ఉన్నారో వాళ్ళలో ఉన్న వాటిలో అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు చహల్ లాంటి ప్లేయర్ ఎవరైనా ఉన్నా, ఇప్పుడు రాహుల్ లాంటి ప్లేయర్, సురాల్ చహల్ లాంటి ప్లేయర్స్ కూడా ఉన్నారు. సో వాళ్ళు కూడా ఉన్నారు. సో తన్ని ఎక్కడ ఫిట్టింగ్ చేయాలనే ఆలోచన కూడా కనిపిస్తూ ఉంటుంది. సో దర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్ ఇక్కడ, లాట్ ఆఫ్ స్పిన్నర్స్ ఉన్నారు. నేను ముఖ్యంగా కుల్దీప్ అండ్ చహల్ గురించి ఎందుకు మాట్లాడుతున్నానంటే దేవర్ పార్ట్ ఆఫ్ ఇండియన్ టీమ్, ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ఇండియన్ టీమ్. అశ్విన్ జడేజా కన్నా కూడా వీళ్ళు ఉండమే కరెక్ట్ అనుకుని నమ్మిన టీం ఇది. అండ్ వాళ్ళని దృష్టిలో పెట్టుకునే చాలా ప్లాన్స్ వేసుకున్న టీం ఇది. 2019 వరల్డ్ కప్లో వీళ్ళనే తీసుకొని వెళ్ళారు. జడేజా ఈజ్ దేర్ అండ్ జడేజా విల్ బి దేర్ ఇన్ T20. వీళ్ళిద్దరు ఉన్నారు ఇక్కడ, వీళ్ళిద్దరు ఉంటేనే సరిగ్గా రికార్డు ఉంటుందని చెప్పేసి నమ్మిన టీం కాబట్టి వీళ్ళిద్దరు గురించి ప్రిడామినెంట్గా మాట్లాడతారు. ఇంకా స్పిన్నర్స్ కూడా ఉన్నారు అక్కడ, నో డౌట్స్ అబౌట్ దట్. అందులో నేనేం కాదనట్లా, T20 ఇంకా ఫిట్ అయ్యే స్పిన్నర్స్ ఉన్నారు. అండ్ మీరు మీరు డొమెస్టిక్ లెవెల్లో చూసుకుంటే కనుక వరుణ్ చక్రవర్తి లాంటి ప్లేయర్స్ ఐపీఎల్లో బాగా చేశాడు. సో తను ఎక్కడ పర్ఫామ్ చేస్తాడు, అలాగే ఇప్పుడు సుందర్ లాంటి ప్లేయర్స్ ఇఫ్ ది వాంట్ టు కమ్ ఇన్ టు ద స్క్వాడ్ విల్ దే ఫిట్ ఇన్ దిస్ బిల్, ఇవన్నీ ఉన్నాయి. వాళ్ళకి కాంపిటీషన్ కూడా ఉంది. బట్ మేజర్లీ ఏంటి అంటే కనుక వాళ్ళ స్కిల్ సెట్కి ఈ డ్యూ అనే ఫ్యాక్టర్ కానివ్వండి, ఈ వరల్డ్ కప్ టైమింగ్ అనే ఫ్యాక్టర్ కానివ్వండి సెట్ అవుతుంది. అది మనం మాట్లాడుకోవాల్సిన ఫస్ట్ ఆస్పెక్ట్. సెకండ్ ఆస్పెక్ట్, వాట్ కైండ్ ఆఫ్ కాంపిటీషన్ టు దే వరుణ్ చక్రవర్తి చూసి అదరగొడుతున్నాడు అక్కడ ఐపీఎల్. సో హీ మెయింటైన్స్ ఇస్ ఫిట్నెస్. తనకి ఫిట్నెస్ ఇష్యూస్ వల్ల తన ఇండియన్ టీంలో ఇంకా బ్రేక్ ఇన్ అవ్వలేదు. తనకి ఫిట్నెస్ మెయింటైన్ చేసుకొని వచ్చాడంటే దెన్ దీస్ హ్యావ్ అ టఫ్ కాంపిటీషన్, టఫ్ ఫైట్ ఉంటుంది వీళ్ళ మధ్య.
సో దర్ పొజిషన్కి మెల్లిమెల్లిగా గండి పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. అండ్ ఇంకోటి మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఇందా నుంచి చెప్పేది ఏంటంటే, T20లో మల్టీ ఫెసిటెడ్ పీపుల్ ఉండడం చాలా అవసరం. మీరు టాప్ సిక్స్లో మీకు అట్లీస్ట్ ఒక 4-5 ఓవర్స్ వేయగలిగే బౌలర్ కావాలి, అది ఇండియాకి లేదు. సో సూర్యకుమార్ యాదవ్ని తీసుకొచ్చి ఇఫ్ యూ కెన్ బౌల్ సమ్ స్పిన్ కాబట్టి తన చేతనే ఒకటి 2 ఓవర్లు ఏమైనా వేయించగలిగే అవకాశం ఉంటుంది అనేది కూడా అర్థం చేసుకోవాల్సిన అంశం. అండ్ అలాగే 7, 8, 9, 10, 11లో 7, 8, 9 దాకా కూడా కొంచెం బ్యాటింగ్ చేసే అబిలిటీలు కావాలి. ఆ బ్యాటింగ్ చేసే అబిలిటీలు లేకుండా ఉన్నాయంటే కనుక వేర్ గోయింగ్ హ్యాండిక్యాప్డ్, అందులో ఎటువంటి సందేహం లేదు. సో బ్యాటింగ్ అబిలిటీస్ ఉన్న స్పిన్నర్స్ ఎవరు? జడేజా అండ్ అశ్విన్. అశ్విన్ పేరు ఎందుకు మాట్లాడుతున్నా? అశ్విన్ హాస్ గాట్ ఎ టెర్రిఫిక్ ఎకానమీ ఇన్ ఇంటర్నేషనల్ వరల్డ్ టీ20, అది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం. దుబాయ్లో యాజెంట్ రీలీ వెల్ లాస్ట్ టైం, సో మళ్ళీ దుబాయ్కి వెళ్తుంది అండ్ ఈజ్ ఇన్ నైస్ ఫామ్, నైస్ షేప్, బ్యాటింగ్ కూడా చేయగలిగి మంచి కొంచెం బ్యాటింగ్లో కూడా చూపిస్తున్నాడు పదును. సో ఒకవేళ వికెట్లు పడిపోయినా లాస్ట్లో ఉన్న రన్స్ కావాలని అశ్విన్ కెన్ రియలీ కమ్ అండ్ హెల్ప్ అస్ అవుట్. సో అలాంటి పరిస్థితులు అశ్విన్కి నగేన్ కమ్ బ్యాక్ ఇన్ టు ద స్క్వాడ్. సో మీకు ఇక్కడ వరుణ్ చక్రవర్తి రూపంలో, కృష్ణప్ప గౌతమ్ రూపంలో, వాషింగ్టన్ సుందర్ రూపంలో కాంపిటీషన్ ఇద్దరికి ఉంది. ఎవరికి? మన చహల్కి అండ్ అలాగే కుల్దీప్కి. సరే వాళ్ళు వికెట్ టేకింగ్ బౌలర్సా కాదా అంటే ఒకటే వికెట్ టేకింగ్ బౌలర్స్ ఉన్నారు, వీళ్ళిద్దరు ట్యాండమ్లో ఆడితే వికెట్ టేకింగ్ బౌలర్స్ ఉన్నారంటే అశ్విన్ జడేజా ఆర్ మోర్ వికెట్ టేకింగ్ బౌలర్స్ కదా. నా స్టాట్స్ ప్రకారంగా చూసుకుంటే అశ్విన్ హాస్ మోర్ వికెట్స్ అండ్ దీస్ పీపుల్, చహల్కి అఫ్ కోర్స్ కొంచెం ఎక్కువ ఉన్నాయి. సో ఇలాంటి పరిస్థితుల్లో చూసుకుంటే కనుక దిర్ ఇస్ ఆల్వేస్ దిస్ కాంపిటీషన్. సో బ్యాటింగ్ అబిలిటీస్ క్వశ్చన్ అవుతున్నాయి, జూతా ఎలా వేస్తారనేది క్వశ్చన్ అవుతున్నాయి, వాళ్ళకి ఈ సిరీస్లో సరైన అవకాశం వస్తుంది అనేది క్వశ్చన్ మార్గం ఉంది. సో వాళ్ళ ముందు గమనం అనేది చాలా చాలా ఇబ్బంది పడుతుంది. అక్కడ ద్రౌలి వాళ్ళు కొంచెం ఎక్కువ టైం ఇచ్చి వాళ్ళకి 1 డేస్లో ఇద్దరు చేత ఆడించి మేబీ అండ్ లుక్ ఎట్ హౌ థింగ్స్ ఆర్ గోయింగ్, ఒక మ్యాచ్ రిస్క్ తీసుకొని వాళ్ళు ఇద్దరు చేత ఆడించి ఎట్లా పర్ఫామ్ చేస్తున్నారో చూసి అండ్ ఒకవేళ ఏదైనా బెటర్గా పర్ఫామ్ చేయగలరు, బెటర్గా చూసుకోగలరు అంటే వాళ్ళకి ఏమైనా అవకాశం ఉంది, ఇవన్నీ కూడా టెస్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఫర్ మీ ఇట్ ఈస్ అ బిగ్ టెస్ట్, ఒక లిట్మస్ టెస్ట్ లాంటిది, ఎస్పెషలీ ఫర్ కుల్దీప్ యాదవ్. ఎందుకంటే చహల్ సమ్హౌ కెన్ స్నీక్ ఇన్, బట్ కుల్దీప్ ఆడతాడా అనేది పెద్ద ప్రశ్న. సో ఈ లిట్మస్ టెస్ట్ని ఇన్ని ఫ్యాక్టర్స్తో వీళ్ళు ఎలా క్లియర్ చేస్తారనేది ఫర్ మీ ఇట్ ఈస్ ద మోస్ట్ ఫ్యాసినేటింగ్ పార్ట్ ఈ శ్రీలంక సిరీస్లో. దాని గురించి ఇంకా చాలా మాట్లాడుకుందాం అండ్ మీ అందరికీ న్యూస్ అందే ఉంటుంది శ్రీలంక సిరీస్కి సంబంధించి. మళ్ళీ డీటెయిల్గా దాని గురించి కూడా చెప్పి మనం ఎట్లా మాట్లాడుకుందాం ఏంటనే దాని గురించి కూడా లెట్స్ టాక్ అబౌట్ థింగ్స్. థ్యాంక్ యూ సో మచ్.